నేను తెలంగాణలో ఒక నిశ్చితార్థానికి హాజరు కావడం కోసం వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు రెండు సంఘటనలు జరిగాయి. ఒకటి, నేను ప్రయాణిస్తున్నటువంటి కారుకు ప్రమాదం జరగటం. పెద్దగా కారు నష్టపోయింది, కానీ ఈ విధమైనటువంటి ఇబ్బంది మాకు కలగలేదు. రెండవది, ఈరోజు ఉదయం నేను బస చేసి వస్తున్నటువంటి హోటల్ ముందు కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు అని వాళ్ళని వాళ్లే ఫోకస్ చేసుకుంటున్న వారు నా మీద దౌర్జన్యం చేయడానికి, మొత్తం సెక్యూరిటీ ఉండగానే దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ రెండు సంఘటనల మీద ప్రజలకి కొంత వివరణ ఇవ్వాలని, జరిగిన వాస్తవాన్ని తెలియపరచాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావటం జరిగింది. దీనిలో కొన్ని మీడియా ఛానల్స్ ఒక రకంగాను, కొన్ని మీడియా ఛానల్స్ ఒక రకంగాను ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఒక మీడియా ఛానల్ ఆఫ్ కోర్స్ తెలుగుదేశం అనుకోండి, నిరసన సెగ అంబటికి అనే మాట, ఖమ్మం ప్రజలు తిరుగుబాటు రెండో మాట. నాకు తెలియగలుగుతాను, నిరసన సెగ అంటే ఎలా ఉంటుంది? కర్రలతో వస్తారా? దాడి అని రాయలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళ ఫేవరెట్. తెలుగుదేశం అని చెప్పబడుతున్నటువంటి కొందరు వ్యక్తులు వచ్చి, మంత్రిగా నేను ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్కు వెళ్తే దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. మీరు చూశారు, వాళ్ళు చూపించినటువంటి విజువల్స్లోనే వారి దగ్గర కర్రలున్నాయి, వారు బూతులు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఎందుకు వెళ్ళాను? రాజకీయ కార్యకలాపం కాదు, ఎన్నికల ప్రచారం అంతకంటేనూ కాదు. నేను నిన్న జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కుమారుడైనటువంటి గణేష్ వివాహాన్ని చూసుకొని, ఖమ్మంలో అవనగడ్డకు చెందినటువంటి అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ నాకు బంధువు కూడా అవుతాడు, ఆయన అబ్బాయికి, ఖమ్మంలో శ్రీ గుండాల కృష్ణ గారు, ఈయన 2014లో బీఆర్ఎస్ అంటే అప్పుడు టీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓటమి పాలైనటువంటి ఒక రాజకీయవేత్త, ఆయన అబ్బాయికి, కడవకల్లు నరసింహారావు గారి అమ్మాయికి, కడవకల్లు నరసింహారావు గారి అబ్బాయికి, వారి అమ్మాయికి ఈరోజు ఉదయం 9:30 గంటలకు నిశ్చితార్థమైతే ఆ నిశ్చితార్థంలో పాల్గొనడానికి వెళ్ళటం జరిగింది. నాతో పాటు చాలా మంది మహిళలు కూడా ఉన్నారు హోటల్ ముందు, మీరు అబ్జర్వ్ చేస్తే. దీన్ని అదునుగా చూసుకొని దాడి చేసే ప్రయత్నం చేశారు. ఎవరు వీళ్ళు? ఎందుకు దాడి చేశారు? ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. కొందరైతే, అరే అంబట్రాం బాబు నిన్నేం చేస్తాం, వేసేస్తారట నన్ను. అంత కలిసి ఎంత ఉన్నారు? 10 లోపే. ఆ చూడటానికి వచ్చిన వాళ్ళు ఎవరో మోగారు, కానీ వాళ్ళ దగ్గర కర్రలు ఇంకా ఏమైనా ఆయుధాలు ఉన్నాయో, మరి వేసేస్తానికి వచ్చేటప్పుడు ఆయుధాలు కూడా ఉండాలి కదా, ఉన్నాయో మరి నాకు కనిపించలేదు. వేసేస్తాం, నీ సంగతి తేల్చేస్తాం, మేమందరం చందాలు వేసుకుంటున్నాం అనేటువంటి మాటలు మాట్లాడితే నేను అన్ఎక్స్పెక్టెడ్. నాది నిన్నదో వివాహానికి వెళ్ళాను, పొద్దున్న హోటల్లో స్నానం చేసి టిఫిన్ చేసి బయటకు వస్తున్నటువంటి సందర్భంలో హఠాత్తుగా ఈ సంఘటన జరిగితే కొంత ఆశ్చర్యానికి లోనయ్యాను. ఆశ్చర్యం ఏంటిది, ఎందుకు ఇలా జరుగుతుంది అంటే వాళ్ళు చెప్పే మాటలు వింటే నాకు అర్థమవుతుంది. మీరొక్కసారి వెనక్కి వెళ్ళి చూశాను నేను కూడా, మీకు గుర్తుందో లేదో, సుమారుగా 1 సంవత్సరం క్రితం అనుకుంటాను, ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమావేశంలో, బహుశా అది కార్తీక మాసంలో వేసుకునే సమావేశం అనుకుంటాను, ఆ సమావేశంలో కొన్ని కామెంట్స్ చేశారు. అంబటి రాంబాబుని భౌతికంగా దాడి చేస్తే 50 లక్షల రూపాయలు నా చందా ఇస్తాను అన్నాడు పెద్ద మనిషి ఆ రోజున. ఇట్లా 50 లక్షల చందాలు వేసుకుని, ఇదంతా కూడా ఖమ్మంలో జరిగినటువంటి సంఘటన, నేను మర్చిపోయాను. ఈ దాడి చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, ఏదో భౌతికంగా దాడి చేయాలనే దురుద్దేశంతో వారు వచ్చారు.
ఎవరు ఆ రోజున మాట్లాడింది ఒక సామాజిక వర్గానికి సంబంధించిన సమావేశంలో మాట్లాడారు నాకు అనుమానం వచ్చింది ఈ సంఘటన జరిగిన తర్వాత కమ్మంలో పోలీసులు వచ్చారు ఈ సంఘటనలో పాల్గొన్నటువంటి కొందరిని పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు నేను ఆ పోలీస్ వారిని వచ్చిన తర్వాత నేను అడిగా నిశ్చితార్థాన్ని పూర్తి చేసుకొని ఈ సంఘటన జరిగిన తర్వాత నిశ్చితార్థానికి వెళ్ళాను నిశ్చితార్థాన్ని పూర్తి చేసుకున్నాను అక్కడ మరి పువ్వాడ నాగేశ్వరరావు గారు లాంటి వారు వచ్చారు వారి వైఫ్ వారు కూడా వచ్చారు అక్కడికి ఎందుకంటే ఆ లోకల్ లీడర్ గుండా కృష్ణ గారికి సంబంధించినటువంటి ఆ పరిచయాల వల్ల అది చూసుకొని నిన్ను బయలుదేరి విజయవాడ వచ్చిన తర్వాత నేను అడిగాను ఎవరు వాళ్ళు అరెస్ట్ అయిన వారు ఎవరిని మీరు అదుపులోకి తీసుకున్నారు అంటే మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు ఇద్దరు అదుపులోకి రాలేదు ఎవరయ్యా వీళ్ళు అంటే తెలుగుదేశం వాళ్ళు అవునో కాదో నాకు తెలియదు కానీ ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఎవరి సామాజిక వర్గం ఆ రోజున నన్ను ఎలిమినేట్ చేస్తేనో నన్ను భౌతికంగా దాడి చేస్తేనో 50 లక్షల రూపాయలు చందా ఇస్తానని ప్రకటించినటువంటి సమావేశం ఉందే అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు మొత్తం వచ్చి నా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు ఏమిటిది అని అడుగుతా ఉన్నా ఏమిటి కులోన్మాదం అని అడుగుతా ఉన్నా కులోన్మాదానికి రోజులు చెల్లాయనేది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం ఇవ్వలేదు నేను మ్యారేజ్ కిల్తే అనేక మంది బంధువుల మధ్యన నా మీద దాడి చేయడానికి మీరు ప్రయత్నం చేస్తే ఏమిటి మీ కులోన్మాదం అని అడుగుతా ఉన్నా ఇంత ఉన్మాదంతో ప్రవర్తిస్తే ప్రజలు క్షమించరని మనం చేస్తున్నా నాకు తెలుసు నేను చూశాను చిన్నప్పటి నుంచి ఈ కులోన్మాదంతోనే వంగవీటి మోహన రంగారావు గారిని నడి బజార్ను హతమార్చినటువంటి దుర్మార్గులు మీరని మనం చేస్తున్నా ఈ కులోన్మాదంతోనే ముద్రగడ పద్మనాభాన్ని హింసించినటువంటి సంఘటన కూడా నేను గుర్తొస్తుందని మనం చేస్తున్నా ఇది బెదిరిపోదాం అనుకోమాకండి మీ కులోన్మాదంతో మమ్మల్ని ఏదో చేద్దామని అనుకోమాకండి పెళ్లిళ్ళకి పేరంటాలకి వెళ్ళినప్పుడు కూడా మా మీద దాడులు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత కులోన్మాదం పెరిగిపోయిందని మనం చేస్తున్నా మీకు ఎక్కడికి పోతున్న సమాజం ఏమవుతుంది సమాజం ఈ దాడులేంటి ఒక మంత్రిగా సెక్యూరిటీ ఉన్నా కూడా దాడి చేయాలి ఏదో చేయాలి అనేటువంటి మదంతో వ్యవహరిస్తున్నారు డబ్బు మదంతో వ్యవహరిస్తున్నారు మీరు ఇంతకు ముందున్న పవర్ మదంతో మీరు చేస్తున్నారు ఇదంతా కూడా అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఇది చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతి ఈ రకంగా చేసేవారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కొన్ని ఛాన్స్ దీన్ని కప్పిపుట్టేటువంటి ప్రయత్నం ఖమ్మం జనమే తిరుగుబాటంట ఈ నలుగురు ఒకే సామాజిక వర్గంలో వస్తే ఖమ్మం ప్రజలే నామే తిరుగుబాటు చేశారని మాట్లాడేటువంటి ప్రయత్నం ఏమిటిది ఆ ఛానల్స్ అవి కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి ఛానల్స్ ఆ సామాజిక వర్గం అంతా కలిసి నన్నేదో చేయాలని అనుకుంటే భయపడేవాడిని కాదని మనం చేస్తున్నా 89లో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిని రాజశేఖర రెడ్డి వెంట నడిచిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డికి తోడుగా ఉన్న వ్యక్తిని వాళ్ళు ఏం జరుగుతుంది మేమేం చేస్తున్నాం సామాజిక యాత్ర చేస్తున్నాం అన్ని కులాలు జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతా ఉన్నాయే మీరు మాత్రం కులమంతా ఏకమై మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారా దీన్ని హర్షిస్తారా కడమ కులాన్ని అడుగుతా ఉన్నా మీకేదైనా బాధ ఉంటే వ్యక్తం చేసుకోండి ఎవడు కాదన్నాడు చంద్రబాబు మీద ప్రేమ ఉంటే వ్యక్తం చేసుకోండి మీకేమన్నా బాధ ఉంటే వ్యక్తం చేసుకోండి ఆ బాధకు మేమా కారణం అని అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు కాబట్టే ఇవాళ కరకటాల వెనుకున్నాడు ఆయన మీ సామాజిక వర్గం అయితే అవ్వచ్చు మీ సమాజానికే పరిమితం చేసుకుంటున్నారు మీరు చేసుకోండి మాకు అభ్యంతరం లేదు దాడులు చేస్తే చేతులు కట్టుకొని కూర్చోవడానికి మేము సిద్ధంగా లేమని మనం చేస్తున్నా ఇదొక చట్టబద్ధమైన సమాజం ఈ చట్టబద్ధమైన సమాజంలో మీరు ఈ విధంగా కులోన్మాదంతో వ్యవహరించడం సరైనటువంటి పద్ధతి కాదు ఒక ఆయన అంటాడు దానిలో ఒకడు ఎవరో చూస్తే కానీ గుర్తుపట్టలేదు నేను తెలియదు కదా మనకెవరో ఇది ఖమ్మం తెలుగుదేశం అడ్డా అంటున్నాడు తెలంగాణలో పోటీ చేసే దిక్కే లేదు మీకు తెలుగుదేశం అడ్డా ఎట్ట అవుతుందో నాకు అర్థం కదా ఏం మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టుగా బూతులిట్టే కార్యక్రమం చేశారు పోలీసులు ఉన్నారు వాళ్ళు చేయి చేసుకోవచ్చు వారి మీద లాఠీలు విజృంభించవద్దు వచ్చు కానీ
అది సరైనటువంటి పద్ధతి కాదనేటువంటి ఉద్దేశంతో నివారించుకుంటూ ఓర్పుగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడిందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. నేను మరొక్కసారి గుర్తు చేస్తున్నా, కులోన్మాదంతో రెచ్చిపోతే ఫలితాలు ఉండవు. మీ కులోన్మాదానికి రోజులు తగ్గాయి పోయాయి, గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇదనే ఉంటే ధర్మంగా రండి న్యాయస్థానంలో, మీరు పోరాడుకుంటున్నారా పోరాడుకోండి, లేదు దమ్ముంటే రాజమండ్రి సెనల్ జైలు పాల్గొట్టండి చూద్దాం. ఏమిటి మీ ఉన్మాదం నాకు అర్థం కాల. పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యవద్దని ప్రత్యేకంగా మీడియా ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను, హెచ్చరిక కూడా చేస్తున్నానని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.